నమస్తే, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తరు. నేను స్టార్ హాస్పిటల్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీకు డయాబెటీస్ వల్ల గ్యాంగ్రీన్ అని వచ్చి కాల్ తీసేయడము, ఆంప్టేషన్ అవ్వడము అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి కాల్ తీయకుండా మనము ఏమన్నా పద్ధతుల్లో కాల్ని బతికించవచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళల్లో మానని గాయాల వల్ల కానీ లేదా సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల కానీ గ్యాంగ్రీన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా గ్యాంగ్రీన్ అంటే కాలు ఒక వేల్ కానీ లేదా మొత్తం కాలు కానీ నల్లగా అయిపోయి స్పర్శ లేకుండా ఉండిపోయి ఇనిషియల్ స్టేజెస్లో నొప్పి ఉండొచ్చు, కానీ పూర్తిగా గ్యాంగ్రీన్ అయిన తర్వాత నొప్పి ఉండకుండా ఉంటుంది. ఇలా గ్యాంగ్రీన్ వచ్చిన వాళ్ళలో చాలాసార్లు ఆ గ్యాంగ్రీన్ ఉన్న పార్ట్ కానీ దానికంటే ఎక్కువ శాతం కాలు కానీ తీసేయాల్సి వస్తుంది. ఇది కొన్నిసార్లు వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి కూడా కాలు తీసేస్తూ ఉంటారు. ఈ గ్యాంగ్రీన్ అనే దాని గురించి చాలామంది చాలా అపోహలు ఉంటాయి అన్నమాట. గ్యాంగ్రీన్ వస్తే ఇంకా కాలు తీసేసేయాలి, మనిషి బతకరు అనేది. ఈ గ్యాంగ్రీన్ రావడానికి ముఖ్యంగా కారణం మీకు చెప్పినట్టు రక్త ప్రసరణ అనేది తగ్గడం వల్ల జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ తగ్గడమే కాకుండా ఇన్ఫెక్షన్ అనేది కూడా తోడైతే కనుక ఇది బాడీలోకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి మనిషిని చంపేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ గ్యాంగ్రీన్ లేదా రక్త ప్రసరణ తగ్గినందువల్ల బాడీ అనేలో టిష్యూ చనిపోవడానికి మన షుగర్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల మోకాల కింద కానీ రక్త ప్రసరణ తక్కువగా ఉండడము, నరాలలో స్పర్శ తెలియకుండా ఉండడం ఇలాంటి కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ డాక్టర్ని సంప్రదించినందువల్ల మీకు కాలు తీయకుండా ఆంప్టేషన్ లేకుండా సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు మీ కాల్ని అసెస్ చేసి దాంట్లో రక్త ప్రసరణ ఎలా ఉంది, అవసరమైతే ఒకటి రెండు టెస్ట్లు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇలాంటి పద్ధతుల్లో హార్ట్ నుంచి కాలు వరకు రక్త ప్రసరణ ఎక్కడుంది, ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా, ఆ బ్లాకేజెస్ ఉంటే ఎలా ట్రీట్ చేయొచ్చు అనే దాని గురించి మీకు చెప్తారు. ఈ రక్త ప్రసరణ అనేది ఇంతకుముందు పెంచడానికి మనం మాత్రలు లేదా బైపాస్ ఆపరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు మనకు లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఎండోవాస్కులర్ పద్ధతుల్లో బెలూన్స్ కానీ స్టెంట్స్ వేయడం కానీ అనేది వచ్చింది. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమి అంటే కన్నా షుగర్ ఉన్న పేషెంట్స్లో ఎస్పెషల్లీ బాగా ఈ గ్యాంగ్రీన్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా రిస్క్ తోటి ఉన్న పేషెంట్స్లో కూడా మనము అతి తక్కువ రిస్క్ తోటి ఒక చిన్న నీడిల్లో నుంచి వైర్ లాగా పంపించి ఈ రక్త ప్రసరణని పెంచే అవకాశం అనేది ఉంటుంది. చాలా అరుదుగా కాలు తీసేయాల్సి రావచ్చు, కానీ ఈ రక్త ప్రసరణ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఏదైతే గ్యాంగ్రీన్ ఉంటుందో అది తీసేసిన తర్వాత కూడా గాయం మానకుండా పైపైకి గ్యాంగ్రీన్ అనేది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా రక్త ప్రసరణ అనేది మనం ముఖ్యంగా గమనించుకొని ఎలా ఉన్నది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ బ్లాకేజ్ ఉన్నది అనే దాన్ని చూసి దానికి సరైన టైంలో సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇచ్చినందువల్ల మనం కాల్ని సేవ్ చేసే అవకాశం ఉంటుంది, లైఫ్ని కూడా సేవ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.